కేంద్ర ప్రభుత్వం పచ్చి బియ్యం ఎగుమతిని నిషేధించడం అన్యాయమని రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి కమిటీ సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి అన్నారు. అసలే రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే ఇలా చేయడం సరికాదని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందజేశామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి కాకాని హామీ ఇచ్చారని చెప్పారు. రైతులకు జగన్ ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని నిరంజన్ బాబు రెడ్డి తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దీని మీద నెల్లూరు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో నేను మరియు ఏపీ రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు చిరసాని కోటెడ్డి గారు, ఏపీ వ్యవసాయ సలహా మండలి సభ్యులు బండి కిషాటి గారు మంత్రి గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కారణం ఈ ఎగుమతులు ఆపిన దానివల్ల ముందే రైతులు వ్యవసాయం చేసి వరి పంట పండించాలంటే గిట్టుబాటు కాని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. మీరు ఎగుమతుల్ని నిలిపేసిన దానివల్ల రైతులు చాలా నష్టపోతారు. ఎందువల్ల అంటే మార్కెట్లో ధాన్యం రేటు పడిపోతుందని చెప్పి రైతులందరూ కూడా బాధపడతా ఉన్నారు. కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి తీసుకుపోయి కేంద్రం మీద ఈ విషయంలో పునరాలోచన చేసి ఎగుమతుల నిషేధాన్ని ఎత్తివేసి ఎగుమతులు ఉండే విధంగా చర్య తీసుకోమని మనం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేయమని కూడా కోరాము. రైతులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా బాగున్నారు. గిట్టుబాటు ధర మొన్న సీజన్లో కూడా పర్వాలేదు, రైతులు మంచి రేటుగా అమ్ముకున్నారు, రైతులు సంతోషంగా ఉన్నారు. ఈ నిషేధం వల్ల చాలా నష్టపోతారు రైతులు. కాబట్టి వ్యవసాయ సలహా మండలి చైర్మన్గా, నెల్లూరు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్గా మేము ముగ్గురు పోయి కలిసి మంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తగిన విధంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తామని కూడా మంత్రి గారు హామీ ఇచ్చారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి